हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर माधवी। चूपించబోతున్నాను सूरत फेमस स्ट्रीट फूड सूरती लोचो। ఎలా చేయాలో చూద్దాం। నేను 2 కప్ శనగపప్పు తీసుకుంటున్నానండి। పప్పుని వాటర్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి 4 టు 6 అవర్స్ కోసం నేను నానబెట్టేస్తున్నానండి। सिक्स अवर्स तरवा चूँ पपु बानी वाटर मोतम तीसेसी पपु मोता मिक्सिंग बाउल की वेसी कास्त बरक ग्रैंड चेस्तुन्नानु। इला रेडी अयिन पिंडिलोकी 1.5 कप वाटर वेसी मल्ली फाइन गा ग्रैंड चेस्तुन्नानंडि। 2 कप शनगपप्पु काबट्टी 1.5 कप वाटर वेसानु। चूँगी रेडी अयिपोयिंदि। दींट्लोकी नेनु 2 स्पून्स शनगपिंडि वेस्तुन्नानु, अलागे 3 स्पून्स पेरुगु वेस्तुन्नानु। पुल्लटि पेरुगु वेसुकोंडि, गड्ड पेरुगु अयिते 2 स्पून्स वेसुकोंडि सरिपोतुंदि। मल्ली ओकसारि ग्रैंड चेस्तुन्नानु। अंते पिंडि रेडी अयिपोयिंदि। दीन्नि ओक बौल् लोकि ट्रांस्फर चेस्तुन्नानु। ఈ పిండి మొత్తాన్ని మూత పెట్టేసుకొని 8 టు 10 అవర్స్ కోసం అలా సైడ్ పెట్టేస్తున్నాను। 10 అవర్స్ తర్వాత పిండి కాస్త పులిసిపోయింది, బాగా చూడండి। అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి। వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। 2 నిమిషస్ వరకు బాగా కలుపుతున్నాను। చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది। దీంట్లోకి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ ఈనో వేస్తున్నానండి। బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉంటే మీరు బేకింగ్ పౌడర్ వేసుకోండి। ఇలా ఈనో వేసిన తర్వాత ఒక 2 నిమిషస్ 3 నిమిషస్ బాగా కలుపుకోవాలండి। అలా అయితే పిండి మొత్తం బాగా ఫ్లఫీగా అయిపోతుంది, లోచో కూడా చాలా ఫ్లఫీగా వస్తుంది। నేను ఒక ప్లేట్ కి ఇలా ఆయిల్ రాసుకుంటున్నానండి। దీంట్లోకి ఆయిల్ రాసిన ప్లేట్ లోకి నేను ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేస్తున్నాను। చూడండి ఎంత పల్చగా ఉందో మీకు తెలుస్తుంది, ఇలా స్ప్రెడ్ అవుతుందో ఈజీగా। ఇలా స్ప్రెడ్ చేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తున్నాను, బబుల్స్ ఏమీ లేకుండా। ఇలా కడాయిలో వాటర్ వేసుకొని వాటర్ బాగా వేడైన తర్వాత ఈ పిండి ఉన్న ప్లేట్ ని డైరెక్ట్ అందులో పెట్టేస్తున్నానండి। మీరు కావాలంటే కేక్ పాన్ ఉంటే కేక్ పాన్ లో చేసుకోండి। ఇలా దాంట్లోకి పెట్టగానే వెంటనే మన రెడ్ చిల్లీ పౌడర్ చల్లుతున్నానండి। చూడండి నేను మామూలు మనం ఇంట్లో వాడుకునే రెడ్ చిల్లీ పౌడర్ కారమే అండి। చూడండి అలా చల్లుకొని మూత పెట్టేసుకొని 12 నిమిషస్ వరకు దీన్ని హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి। 12 నిమిషస్ అవగానే గ్యాస్ ఆఫ్ చేసేయడమే। ఈ లోపు మనం లోచో మసాలా రెడీ చేసుకుందాం। దీనికి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను। అంతే అండి, ఈ మూడింటిని బాగా కలుపుకుంటే కలుపుకోవడమే అంతే లోచో మసాలా రెడీ అయిపోతుంది। చూడండి లోచో మసాలా రెడీ అయిపోయింది। చూడండి 12 నిమిషస్ అయిపోయింది, నేను గ్యాస్ ఆఫ్ చేశాను, మన లోచో కూడా రెడీ అయిపోయింది। మనం లోచో ప్లేట్ ని బయటికి తీసేసుకుందాం। కలర్ కూడా చేంజ్ అయిపోయింది। అంతే అండి, వేడి వేడిగా ఉండంగానే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే। వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి। చూడండి మనకి బయట తినడానికి వెళ్తే ఎలా సర్వ్ చేస్తారో నేను అలాగే సర్వ్ చేస్తున్నాను। ప్లేట్ లోకి లోచోని వేసుకున్న తర్వాత నేను మెల్టెడ్ బటర్ ని వేస్తున్నాను। చూడండి ఇలా 2 స్పూన్స్ మెల్టెడ్ బటర్ వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ని వేసుకుంటున్నానండి। దానిపైన ఇందాక రెడీ చేసి పెట్టుకున్న లోచో మసాలాని చల్లుకుందామండి।
ఇప్పుడు కమాన్లో వేసుకుంటారు కదండి శనగపిండి డోక్లాలో ఆ సేవ్ వేస్తున్నాను అంతే కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి వేడివేడి సూర్తిలోచో రెడీ అయిపోయింది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్